ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రకోపంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఎండ వేడిమికి తోడు వడగాల్పులు పెరగడంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎండలు టారెత్తిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు ఎవ్వరూ ఇష్టపడడం లేదు. ఎండ తీవ్రతను తట్టుకోలేక పిల్లలు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని దినసరి కూలీల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పొట్టకూటి కోసం ఎండలను లెక్క చేయకుండా పనులకు వెళ్తున్నారు. దీంతో వడదెబ్బకు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 6 మృతి చెందగా వీరిలో ఉపాధి కూలీలే ఎక్కువ మంది ఉన్నారు. పనుల వేళలు మార్చాలని అధికారులకు ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. సిక్కోలులోని సిగడం, రాగోలు, సంతబొమ్మాళి, వీరఘట్టం, ఆముదాల వలస, మెళ్ళియాపుట్టి ప్రాంతాలపై భానుడు ఉగ్రరూపం దాల్చాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మాడు పగలగొడుతున్నాడు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. శ్రీకాకుళంలో నాగభూషణరావు అనే వ్యక్తి వడదెబ్బకు గురి కావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో అటుగా వెళ్తున్న కొందరు ఆసుపత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అత్యవసర పరిస్థితి అయితేనే బయటకు రావాలని, ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో అసలు బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఏమైనా పనులు ఉంటే ఉదయం, సాయంత్రం వేళల్లోనే చక్కబెట్టుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా మంచినీళ్లు తీసుకువెళ్లాలని తెలియజేశారు. జిల్లాలో ఎన్నడూ ఇటువంటి ఎండలు చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ఎండలపై వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కోరుతున్నారు. మరో వారం రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటి నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.